ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మొదటించరండి. అదే ఈ జెన్షియానా ల్యూటియా. ఈ జెన్షియానా ల్యూటియా అనేటటువంటి ఈ హోమియోపతి మొదటించర్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాము. ఈ జెన్షియానా ముందుగా ఈ మొక్క గురించి తెలుసుకోవాలంటే ఈ జెన్షియానా ల్యూటియా ఇది సెంట్రల్ అమెరికాలో సెంట్రల్ యూరోప్లో విరివిగా పెరిగేటటువంటి మొక్క అండి. ఇది జెన్షియానేసి అనేటటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. దీని ఫ్లవర్స్ ఎల్లోగా ఉంటాయి. ఎక్కువ ఈ ఎల్లోగా ఉండటం వల్ల దీన్ని ఎల్లో జెన్షియానా అని కూడా అంటారు. ఇది మన చిలకడ దుంపలు ఉంటాయి చూసారా అట్లా, కానీ అంత లావు ఉండవు, కొంచెం సన్నగా ఉండేటటువంటి దుంప ఉంటుంది. ఆ వేరు ఆ దుంప దాని నుంచి మరి దాన్ని ఆ దుంపని క్రష్ చేసి దాన్ని ఆల్కహాల్తో కలిపి ఈ జెన్షియానా అనేటటువంటి హోమియోపతి మదర్టించర్ని తయారు చేయటం అనేది జరుగుతుందండి. ఇది గ్రేట్ ఎపిటైజరు, ఆకలిని పెంచుతుంది. దీనిలో ఆకలి పెంచేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుందండి. అయితే ఎలాంటి వాళ్ళలో ఇది ఆకలి పెంచుతుందంటే, మీకు ఇది ఎలాంటి కేసుల్లో ఇది ఆకలి పెంచడానికి వాడాలంటే, ఈ కడుపులో ఏదైనా అల్సర్స్ ఉండి మీకు డ్యూయోడెనంలో కానీ లేదంటే ఈ స్టమక్లో కానీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ పూత ఉండి దాంతోపాటు ఆకలి తగ్గిపోతుంది చూసారా, అలాంటి కేసుల్లో మనం ఈ జెన్షియానా ఇస్తే ఆ స్టమక్లో ఉన్నటువంటి ఆ పూత తగ్గడంతో పాటు ఈ ఆకలి కూడా పెరుగుతుందండి. దాంతోపాటు మైండ్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది ఇది. ఈ కడుపులో అల్సర్ ఉండటం వల్ల లేదంటే కడుపులో పోత ఉండటం వల్ల ఆకలి లేదు అని చెప్పి దాంతోపాటు మైండ్ డల్గా అయిపోతుంది చూసారా, అలాంటి వాళ్ళు కనుక మనం జెన్షియానా ఇస్తే ఇది పర్మనెంట్గా క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్టమక్లో ఉన్నటువంటి ఆ పూతని ఆ ఇన్ఫ్లమేషన్ని పర్మనెంట్గా ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ లాగా పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి హోమియోపతి మొదటించరండి ఈ జెన్షియానా అనేది. అలాగే ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ జనన అవయవాలకు సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఈవెన్ అది సెక్షువల్ డిజార్డర్ అయినా కావచ్చు లేదంటే సింపుల్గా మీకు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, ఏదైనా కూడా జనన అవయవాల మీద ఇన్ఫెక్షన్స్ ఉండి ఆల్టర్నేట్గా వాళ్ళు ఆకలి పోయి మైండ్లో డిజీనెస్ డల్నెస్ తర్వాత ఒక రకమైనటువంటి దిగులు ఏర్పడుతుంది చూసారా, అలాంటి కేసుల్లో ఆకలి తగ్గిపోతే మనం ఈ జెన్షియానాని ఇచ్చినట్లయితే వాళ్ళలో ఖచ్చితంగా ఆకలి అనేది రైజ్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ ఆ జనన అవయవాల్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఫ్రీక్వెంట్గా కేసులు వస్తూ ఉంటాయి, ఈ మీకు హెర్పిస్ కేసులు లేదంటే ఈ సిఫిలిస్ కేసులు, ఈ గనోరియా కేసులు, ఇలాంటి కేసుల్లో ఒక రకమైనటువంటి దిగులతో బాధతో వస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఆకలి తగ్గిపోతుంది. మనం ఇనిషియల్ స్టేజ్లో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడానికి కొన్ని రోజుల ముందు మనం ఈ జెన్షియానాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళ ముందు ఒక రకమైనటువంటి ఉత్సాహం అనేది ఏర్పడుతుందండి. వాళ్ళు ఆకలి పెరుగుతుంది, ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. తర్వాత మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినట్లయితే పర్మనెంట్గా ఆ మెడిసిన్ అనేది వెంటనే యాక్షన్లోకి వస్తుంది. ఆ డిసీజ్ కూడా పర్మనెంట్గా రిపిటేషన్ లేకుండా పర్మనెంట్గా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. ఈ జెన్షియానా అనేది ఆకలి పెంచడానికి అంత అద్భుతమైనటువంటి హోమియోపతి మొదటించరు. అలాగే ఈ జెన్షియానాలో మీకు ఇంకొక ఎలా గుర్తుపట్టచ్చు అంటే, మీకు ఇది కాన్స్టిట్యూషనల్గా మనం దీన్ని ఎలా వాడవచ్చు అంటే, వీళ్ళలో ఈ పేషెంట్స్లో ఈ సెలైవా ఉంటుంది చూసారా, నోట్లో నుంచి వచ్చేటటువంటి ఉమ్ము థిక్గా ఉంటుంది, నోరు అనేది ఫ్రీక్వెంట్గా డ్రై అయిపోతుంది, దాంతోపాటు వీళ్ళలో ఆకలి తగ్గిపోతుంది. అలాంటి కేసుల్లో ఈ జెన్షియానా అనేది అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మొదటించరు. మరి ఇది ఈరోజు ఈ జెన్షియానా ల్యూటియా అనేటటువంటి హోమియోపతి మొదటించరును ఉపయోగించి మరి ఆకలిని ఏ విధంగా పెంచవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈ షార్ట్ వీడియో సెషన్లో చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.